हेलो हाई फ्रेंड्स दीक्षित स्वागतम फ्रेंड्स इप्पुडु टॉपिक नीट अडमिट कार्ड ऑनलाइन मन ए विधंगा डाउनलोड चेसुकोवालो दानिकि संबंधिंचिंदि इंतवरकु मन चैनल मन सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनि पक्कन बेल आइकन दानि क्लिक चेयंडि नेनु ए वीडियो चेसिनाक मी मोदटि नोटिफिकेशन रूपंलो वस्तुंदि अला वीडियो मात्रम एंड वरकु चूडंडि अलागे वीडियोकि मात्रम 100 लाइक्स इच्छि మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గా షేర్ చేయండి। ముందుగా అయితే మనకైతే టాపిక్ లోకి వెళ్తున్నాను। టాపిక్ అయితే క్రోమ్ బ్రౌజర్ తీసుకొని క్రోమ్ బ్రౌజర్ లో అయితే నీట్ అడ్మిట్ కార్డ్ అని అయితే మీరు టైప్ చేయండి। నీట్ అడ్మిట్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే వస్తదన్నమాట। వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్‌సైట్ చూశారు కదా, నీట్ మనకు NIC ఇన్ అని ఉంది కదా, మనకు ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకు సంబంధించిన సైట్ కి అయితే హాల్ టికెట్ సంబంధించి అయితే ఓపెన్ అవుతదన్నమాట। నేను సంబంధించిన హాల్ టికెట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ అయితే హాల్ టికెట్ కి అయితే వెళ్ళిపోతారు। అలా ఇక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటాం, అంటే ఎగ్జామ్ ఎప్పుడు అంటే మనకు 7th May 7th రోజు అయితే మనకు ఎగ్జామ్ ఉందన్నమాట। అలాగే అడ్మిట్ కార్డ్ అయితే ఈ రోజు మనకు అడ్మిట్ కార్డ్ 2 May అయితే 2023 రోజు అయితే హాల్ టికెట్ అయితే మనకైతే ఆన్లైన్లో జారీ చేశారు, రిలీజ్ చేశారు। ఆ హాల్ టికెట్ ఏ విధంగా చేసుకో 2 నిమిషాల్లో మీరైతే సింపుల్గా అయితే వీడియో చూసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగే వీడియో మాత్రం లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఇక్కడ చూసుకుంటే మనం హాల్ టికెట్ డైరెక్ట్ సైట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట। వెబ్సైట్ అయితే మనకైతే క్లియర్గా అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట। ఇక్కడ చూడండి మనకు లాగిన్ అయితే అప్లికేషన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది। లాగిన్కి అయితే ఇక్కడ స్టూడెంట్ సంబంధించింది అయితే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కాండి, అప్లికేషన్ ఎంటర్ చేయండి। అలాగే స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ యొక్క డేటు అలాగే మంత్ అండ్ ఇయర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట। ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ కూడా మనకైతే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి। యాజ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేయకండి। ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నాను। ఎంటర్ చేయంగానే అలాగే స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ తీసేసుకుంటున్నాను అనమాట। అలాగే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఈజీగా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। నేనైతే ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసాను, అలాగే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ కూడా ఇచ్చేసాను అనమాట। ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి। సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది। అయితే ఇక్కడ చూస్తే నేను సబ్మిట్ మీద క్లిక్ చేయను, క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అని వచ్చేస్తుంది అనమాట। ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే నేనైతే రాంగ్ ఎంటర్ చేశాను, ఇక్కడ 26 బదులు 25 ఎంటర్ చేశాను అనమాట। ఇక్కడ 26 ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ సంబంధించిన హాల్ టికెట్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట। ఇక్కడైతే నేను స్టూడెంట్ అయితే 26 తీసుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశాను। క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట। ఈ హాల్ టికెట్ అయితే మనం సేవ్ చేసుకోండి, లేకపోతే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే కంట్రోల్ పే అనేది ప్రింట్ అవుట్ తీసుకోండి। ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ ఎగ్జామ్ అయితే 7కి అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది। ఇక్కడ ఈ స్టూడెంట్కి అయితే మధ్యాహ్నం నుంచి అయితే టెస్ట్ ఉందన్నమాట, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు అయితే ఎగ్జామ్ ఉంది। ఈ విధంగా సింపుల్గా అయితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను। అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి। సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను। థ్యాంక్ యూ।